నమస్తే, వెల్కమ్ టు ఆద్యా మీడియా. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, ఓజీ సినిమా డైరెక్టర్ సుజిత్ గారు ఫస్ట్ సినిమా రన్ రాజా రన్, సెకండ్ మూవీ సాహో. సాహో ఆయన ఫస్ట్ మూవీ తర్వాత ఆయన నమ్మి చాలా పెద్ద బడ్జెట్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఈ మూడో మూవీ ఓజీ ఇంకా పెద్ద మూవీ, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? లేదండి, ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. అంటే ఎలా ప్రూవ్ చేసుకున్నాడంటే, సాహో మూవీ తెలుగులో 100 కోట్లు చేసింది, 100 కోట్లు 125 కోట్లు చేసింది, కానీ హిందీలో 300 కోట్లు చేసింది. ఇప్పుడు ఎవరికైనా మనకి రుజువు ఏదయ్యా అంటే అది కేవలం వసూలు చేసినటువంటి రెవెన్యూ బట్టి మనం రుజువు పెట్టుకోవచ్చు. అంత బాగుంది ఎంత బాగుంది అనుకుంటే అది కరెక్ట్ కాదు. అది ఇంత రెవెన్యూ వసూలు చేసింది కాబట్టి ఈ స్టాండర్డ్ ఆఫ్ డైరెక్టరు అని చెప్తే బాగుంటుంది. కానీ లేదు, చాలా బాగుంది, చాలా క్వాలిటీగా ఉంది అని అనుకుంటే అవసరం అది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆచార్య సినిమా అదే కదా, సినిమా బాగుంది. అలా బోలా శంకర్ సినిమా కూడా బాగుంది, కానీ ఎంత వసూలు చేసింది దాన్ని బట్టి కదా స్టాండర్డ్ని లెక్క పెడతారు. అలా చూసుకున్నట్టయితే సాహోలో మాత్రం సుజిత్ తన తాలూకు డైరెక్టోరియల్ ట్యాలెంట్ చూపించి హిందీ వాళ్ళని కూడా అబ్బురపరిచాడు అనమాట. హిందీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారు, ఒక్కసారి 300 కోట్లు రెవెన్యూ కొట్టుకుపోయిందంటే వాళ్ళు అందుకేదో కుళ్ళిపోతున్నారు. మన హిందీలో ఉన్నటువంటి అంటే మనకి ఉత్తరాదిలో ఉన్న డబ్బంతా వాళ్ళు పలవట్టుకుని పోతున్నారు, మనకేమి లేకుండా ఉంది, మన సినిమాలు కలెక్ట్ చేయటం లేదని బాధతో వాళ్ళు ఉన్నారు. అందుకే కొంచెం డిఫర్ అయ్యారన్నమాట. ఇద్దరి మధ్య తేడా వచ్చింది, ఎక్కడంటే అక్కడే వచ్చింది. మన సినిమాలు బాగా ఆడడం, అలాగే కన్నడ సినిమాలు కూడా బాగా ఆడడం, దానివల్ల విపరీతమైన అమౌంట్ని తీసుకెళ్ళిపోవడం. అలా చూసినట్టయితే ఇక్కడ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ చేస్తే సినిమా పవన్ కళ్యాణ్కి ఈ రోజు మంచి మామూలు క్రేజీ లేదు. 2 క్రేజీలు ఉన్నాయి. ఒకటి, ఒక జాతీయ నాయకుడు అవుతాడు నెక్స్ట్. ముందుగా మనమే అంటున్నాం, రాష్ట్ర నాయకుడు కాదు జాతీయ నాయకుడు అవుతాడు. ఎందుకంటే మొత్తం జాతి యావత్తు ఆయన పుట్టినరోజు పండుగ చేసుకుందండి. జాతీయ కాకుండా ఫారిన్ కంట్రీస్లోను, ఆఫ్రికాలోను, అమెరికాలోను, అమెరికాలో వివిధ ప్రాంతాల్లో పుట్టినరోజు జరుపుకుంది. ఆ పుట్టినరోజు ఎంత ఐడియల్గా జరుపుకుందంటే, ఇప్పుడు రెడ్ కండువా ఉంది కదా, ఆ రెడ్ కోట్ల మీద సూట్ వేసుకొని, ఆ సూట్ మీద రెడ్ కండువా వేసుకొని వాళ్ళు డ్యాన్సులు చేయడం, ఆనందంగా మంచి మంచి డిన్నర్లు ఇచ్చుకోవడం, సెలబ్రేట్ చేయడం. అంటే వాళ్ళ ఇంట్లో ఏదో పుట్టినరోజు జరుగుతుండగా వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుగా ఫీల్ అయ్యారన్నమాట. సో ఈయన మామూలుగా అక్కడ రాష్ట్ర నాయకుడిగా మాత్రం ఉండడు. నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ మాత్రం జాతీయ నాయకుడు అవుతాడు, జాతి యావత్తును కూడా కదిలిస్తాడు. ఈ పిచ్చిద ఏదో పవన్ కళ్యాణ్ తాలూకు వయసు చెప్పింది, కానీ ఆ వయసుతో సంబంధం లేదు. ఆయనకి ఇంకా బోలెంత వయసు ఉంది, అర్థమైందా? ఎవరైనా వయసు చెప్పుకుంటారండి, గాడిదలు కాకపోతారు, బుద్ధి లేని బుద్ధి మరి ఆవిడకుంటుందా? 50 పైనే ఉంటుంది కదా, లేకపోతే 60 దగ్గర ఉండొచ్చు కదా, చెప్పుకుంటారు వయసు. ఇప్పుడు ఆవిడ వయసు ఇద్దరు చెప్తే ఎలా ఫీల్ అవుద్ది? వయసు చెప్పుకోవడం ఏంటండి? ఆ పెద్ద మనిషి అంటాడు, ఎవరు, జగన్మోహన్ రెడ్డి ముసలాయన అంటాడు, 73 సంవత్సరాలకు ముసలాడా? మరి మోడీ కూడా ముసలాడే కదా అని చెప్పండి. మరి అమిత్ షా కూడా ముసలాడు కదా అనుమని చెప్పండి. అలాగే శరద్ పవార్ కూడా ముసలాడే కదా, పాపం చాలా చాలా ఫిజికల్ ఇంటిగ్రిటీతో ఉన్నారన్నమాట. శివసేన కానీ వీళ్ళందరూ ఉన్నారంటే అందరూ ముసలాడే కదా. మరి అందరినీ ఎవరిని అనుకుంటా ఒక మన చంద్రబాబు నాయుడు ముసలాయన అన్నం ఏంటి? అంటే నా ఉద్దేశం ఏంటంటే, వయసు మీరు మాట్లాడటం మంచిది కాదు. మీ వయసు కూడా 60 ఏళ్ళు ఉంటాయి, కానీ ఎవరన్నా ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చాయి రోజాకి, ఇంకా మహాకష్టం ఉంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటాయి అని మనం చెప్తే ఎలా ఫీల్ అవుతున్నాడా? నా వయసు మీకే పని ఉంటుంది. ఇప్పుడు ఆ బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇలా తీసి పక్కన పెట్టినట్టయితే పవన్ కళ్యాణ్కి చాలా వయసు ఉంది, చాలా పెద్ద నాయకుడు అవుతాడు. ఒకటి, ఆయనలో ఉద్యమ స్ఫూర్తి ఉంది. అందుకే అన్నా నేను మొట్టమొదటిసారి ఎవరు అన్నా అనగపోయినా నా ఉద్దేశం ఏంటంటే, ఆయనలో ఒక అల్లూరి సీతారామరాజు తాలూకు ఆ ఉద్యమ స్ఫూర్తి ఉంది. ఆయన ఎందుకో దృష్టికి వస్తున్నాడు ఆయన చూస్తుంటే. ఓ భగత్ సింగ్ అంత ఆవేశం ఉందన్నమాట, నా ప్రజలకు నేను చేయాలి, అలాగే అన్యాయం చేసేవన్నీ తుదముట్టించేయాలి. శాంతి కాదు అక్కడ. ఎవడైనా ఒక అమ్మాయిని అఘాయిత్యం చేశాడు, దానివల్ల అమ్మాయి చచ్చిపోయింది, వాడికి వెంటనే శిక్ష చేసేది వాడిని మిగల్చకూడదు. అటువంటి ఆ తెగింపు ఉన్నటువంటి నాయకులే మనకి రేపటి తరానికి కావాలి.
ఆయన వల్ల సమాజంలో చీడ పురుగుల్లా కొంతమంది అమ్మాయిలు చచ్చిపోతున్నప్పుడు వాడికి ఎటువంటి శిక్ష ఇయ్యారండి? మరి ఆయన మీద మానవ హక్కులు ఏంటి అర్థం లేకుంటే మానవ హక్కులు తీసి పక్కన పడేయండి, కానీ ఆయనకి మాత్రం తగిన శిక్ష వేయండి. అదే చెప్పాలన్నమాట, అదే చెప్పదలుచుకున్నాను నేను. ఒరిజినల్ కమింగ్ టు ది పాయింట్, ఇక్కడ గ్యాంగ్స్టర్లో కథావస్తువు కూడా అదే. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఏం చేస్తారంటే మంచి వాళ్ళకి శిక్షలు వేయడు, కానీ ఒక శిక్ష ఎవరికి వేస్తారు? తప్పు చేసిన వాడికి. ఆ తప్పు ఏమిటి? నిజమైన తప్పు చేసేవాడికి. 10 మంది అమ్మాయిని కళ్ళ ముందు రేపు చేసి అఘాయిత్యం చేసి చంపేస్తే వాడికి ఏమి? ఇంకా వాళ్ళ దాని మీద కమిషన్ వేయడము, దాని మీద వాదోపవాదాలను, దానికి ఏమో శిక్ష గురించి ఆలోచించాలా? దానికోసమో మానవ హక్కుల గురించి ఆలోచించాలా? దాంతో సంబంధం లేకుండా రేపటి తరానికి ఉపయోగపడేటువంటి శిక్షలు వేసేటువంటి నాయకత్వం రావాలి, ఆ నాయకుడిగా పనికొస్తాడు. ఇప్పుడు సుజిత్ కూడా ఆ ఒరిజినల్ గ్యాంగ్స్టర్లో ఎస్పీ చేసుకున్న కథ ఎలా ఉంటుంది? అందువలన సుజిత్ను మనం డెఫినెట్గా చెప్పాడు కదా, నువ్వు నా జీవితంలో అంటే తాను ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా ఒక పవన్ కళ్యాణ్కి ఒక సినిమా చేసి పెట్టాడు. దాంట్లో కథ పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ సరిపోయిన కథ, కథ పవన్ కళ్యాణ్ ఐడియాలజీ సరిపోయిన కథ, కథ మొత్తం ఒక ఆంధ్రదేశానికి భారతదేశానికి కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గగ్గోలు పెట్టే కథ. కథ ఎంతదంటే పవన్ కళ్యాణ్ ఏదో రూపంలో హింస పెట్టేటువంటి రామ్ గోపాల్ వర్మ మొట్టమొదటిసారిగా మీ సినిమా ఓజీ తాలూకు ట్రైలర్ చూశాను, నాకు చాలా బాగానే వచ్చి నచ్చింది, కంగ్రాచులేషన్స్ అని చెప్పే కథ కనుక ఈ సినిమా గురించి మనం ఇంకా రెండో ప్రసక్తే లేదు. అంటే రేపటి తరానికి కావాల్సినటువంటి కథావస్తువు అండి ఇది. రేపటి తరానికి ఏది కావో అదే ఇస్తున్నారు. అందుకనే పవన్ కళ్యాణ్కి ఇవన్నీ కలిసి వస్తున్నాయి. ఇప్పుడు బ్రో సినిమా అనుకున్నాం, మొదట్లో దెబ్బతింది అనుకున్నాం, తర్వాత బ్రహ్మాండంగా ఆడుతుంది. అలాగే ఇది కూడాను నీకు ఈ సినిమా మామూలుగా ఆడదు, చాలా బాగా ఆడుతుందన్నమాట, దేశ విదేశాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటుంది. ఇప్పుడు సుజిత్ విషయానికి వస్తే సార్, ఆయనకు 3వ సినిమా, ఆయన మొయ్యలేని బరువును మోస్తున్నారు అంటారా? పవన్ కళ్యాణ్ తాలూకు ఎక్స్పెక్టేషన్స్, ఫ్యాన్స్ తాలూకు ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ రీచ్ అవుతారా? లేదు, ఎందుకంటే మొయ్యలేని బరువు అంటే అక్కడ ప్రవాసం ముందు కదా. బాహుబలి లాంటి సినిమాని అన్ని అప్పటికి ఒక 1518 కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమా ఉంటుండగా ప్రభాస్తో సినిమా అంటే చిన్న విషయమా? అదే మొయ్యలేని బరువు. ఆ బరువునే అవడేళ్ళగా మోసేసి బ్రహ్మాండకు 500 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసుకున్నాడు కదా సాహో సినిమాలో. ఇది 2వ సినిమా అవుతుంది. ఇప్పుడు అక్కడ ఇమీడియట్గా ప్రభాస్ను మోసాడు కదా, మోసి నిరూపించుకున్నాడు కదా. అవతల తెలుగు సినిమాయే కాకుండా హిందీ సినిమాలు కూడా ఒక 500 కోట్ల రెవెన్యూ కలెక్ట్ చేస్తుందంటే చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు 2వ సినిమా కూడా ఊహో అంటే ఊహో అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రభాస్ తర్వాత ఇది పాన్ ఇండియా సినిమా, పెద్ద సినిమా, ఊహో అంటున్నారు. మరి ఈజీగా అవలేళ్ళగా మోసినట్టే కదా. అవునండి, అందువలన వాళ్ళు అదే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారండి. ఎందుకంటే అప్పుడు ఆ సినిమాకి ఇచ్చింది, ప్రభాస్ సినిమాకి ఇచ్చింది 2 కోట్లు, మరి దీనికి ఎంత ఇచ్చింది? 6 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు, 4 కోట్లు ఎక్కువే కదా. మరి నెక్స్ట్ ఏం చేస్తాడు? 12 కోట్లు అంటాడు. మీకు ఎప్పుడైతే మీకు వేరు గెట్ ది రెవెన్యూ, ఆటోమేటిక్గా మీరు ఎంత బరువైనా మోసేస్తారు. ఈ పని చేసినట్టయితే సాయంత్రంలోకి 1 లక్ష రూపాయలు వస్తుందని ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాకండి, మీరు మధ్యాహ్నం కూడా ఫోన్ చేయడం మానేస్తారు, ఏదో కూల్ డ్రింక్స్ వచ్చి సరిపెడతారు. తర్వాత పని చేసిన తర్వాత 1 లక్ష రూపాయలు పాకెట్కి వెళ్ళిపోతే హాయిగా ఇంటికి వెళ్ళి బిర్యానీ తింటారు. కానీ ముందు ఉదయం నుంచి నైట్ వరకు ఆ పని చేయడం మీద తల పెట్టుకుంటారు అన్నమాట. అది హ్యూమన్ సైకాలజీ. ఆ సైకాలజీ సుజిత్ కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్.